వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇక్కడ గుత్పా ఆలీసాగర్ ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు చేశారు. లక్షల ఎకరాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీళ్ళు ఇచ్చారు. ఆలీసాగర్ కెనాల్స్ ద్వారా నిజామాబాద్ టౌన్కు బోధనకు తాగునీరు అందించిన నాయకుడు వైఎస్ఆర్ గారు. నిజామాబాద్లో నిజాం సాగర్ ఆధునీకరణ పనులు చేపట్టింది కూడా వైఎస్ఆర్ గారు. ఇప్పుడు కాళేశ్వరం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన 22వ ప్యాకేజీ యాక్చువల్గా చేసింది వైఎస్ఆర్ గారు. ప్రాణహిత చేవెళ్లలో భాగంగా వైఎస్ఆర్ గారు చేపడితే ఈరోజు ఆ పనులు జరుగుతున్నాయి. బోధాన్ ప్రజల 30 ఏళ్ల కల సాలూరు ప్రాజెక్టు సాధ్యం చేసింది, నిర్మించింది వైఎస్ఆర్ గారు. నిజామాబాద్కు ఒక ఎయిర్పోర్టు తేవాలనుకున్నాడు, నిజామాబాద్కు ఒక ఎయిర్పోర్టు తేవాలనుకున్నాడు, ఐటీ పరిశ్రమ కూడా పెట్టాలనుకున్నాడు. నిజామాబాద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా అది తెరిపించాలని, మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని, వేల మందికి మళ్ళీ ఉద్యోగాలు కల్పించాలని, ఇక్కడ ఒక టర్మరిక్ పార్క్ కూడా పెట్టాలని యూపీఏని సైతం ఒప్పించింది నాయకుడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు బ్రతికే ఉంటే, వైఎస్ఆర్ గారు బ్రతికే ఉంటే ఈ ఆయన అనుకున్న ప్రతి ఒక్క కార్యక్రమము మనస్ఫూర్తిగా చేసి ఈరోజు మీ చేతుల్లో పెట్టేవాడు వైఎస్ఆర్ గారు. మన దురదృష్టము ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు పసుపు రైతుల గురించి పట్టించుకునే నాయకుడు ఉన్నాడా? దేశంలోనే పసుపు ఉత్పత్తిలో నిజామాబాదు తొలిస్థానంలో ఉంది. అయినా ఇక్కడ పసుపు బోర్డు లేదు. నిజామాబాద్ పసుపు రైతులు మోడీ దృష్టికి, దేశం దృష్టికి ఇక్కడ సమస్య తీసుకురావాలని, ఇక్కడ ఈ అవసరం ఉందని చెప్పడానికి మోడీ పోటీ చేసిన వారణాసిలోనే నామినేషన్లు వేసి దేశం మొత్తం తిరిగి చూసేలా చేశారు. అంతేకాదు, ఇక్కడ నిజామాబాద్ రైతులకు ఈ సమస్య ఉందని, పట్టించుకోవడం లేదని మాట ఇచ్చి తప్పితే ఎంతటి వారినైనా దించేస్తామని, దొరబిడ్డనైనా ఓడిస్తామని కేసీఆర్ దొరకే బుద్ధి చెప్పిన నిజామాబాద్ ఓటర్లని మనస్ఫూర్తిగా అభినందించారు. పాలకపక్షం పట్టించుకోలేదు పసుపు రైతుల గురించి. పోనీ, ఈ రాష్ట్రం పట్టించుకోకపోతే కేంద్ర రాష్ట్రమైనా పట్టించుకుందా? బీజేపీ ఎంపీ ఏం చెప్పాడు? పసుపు రోడ్డు పసుపు బోర్డు ఇస్తానని మాటలతో చెప్తే నమ్మడం లేదని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇచ్చాడు. చేశాడా? తాటాకు అడిగితే ఈతాకు ఇచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడున్న ప్రతిపక్షం అందరూ కలిసి పేద ప్రజల్ని మోసం చేస్తున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తానని కేసీఆర్ గారు ఉద్యమంలో చెప్పలేదా? మాట ఇవ్వలేదా? ఈరోజు తెరుస్తుందా? 7 ఏళ్ళు అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి, ఒక్క అడుగన్నా అటువైపు వేసాడా కేసీఆర్ గారు? పాపము, ఇక్కడ ఉద్యోగాలు దొరకక గల్ఫ్కు పోతే, ఆ గల్ఫ్లో బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ శవాలను కూడా తిరిగి తీసుకొచ్చే తీరిక కూడా లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కేసీఆర్. ఏ వర్గం బాగుపడింది కేసీఆర్ పాలనలు? 7 సంవత్సరాలలో 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 100,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 91% మంది రైతులకు కనీసము 150,000 అప్పు ఉందట. కేసీఆర్ పాలనలో రైతులంతా అప్పులు పారైపోయారు. మహిళలు కూడా వాళ్ళ పిల్లల చదువు కోసము, ఇంటి ఖర్చుల కోసము వాళ్ళ నగలను, వాళ్ళ ఉన్నదే ఉన్నది ఏదుంటే అది తాకట్టు పెట్టి పాపం అప్పులు చేసి ఇల్లు జరుపుకునే పరిస్థితి. రైతులు అప్పులు పాలైపోయారు, మహిళలు అప్పులు పాలైపోయారు, అసలు మన రాష్ట్రాన్నే అప్పులు పాలు చేశాడు కేసీఆర్ గారు. 400,000 కోట్ల అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు. ఎవరి జోబుల్లోకి వెళ్ళింది ఆ డబ్బంతా? పేదలకైతే ఏమీ అందలేదు కదా. ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బు లేదు, రుణమాఫీకి డబ్బు లేదు, ఏ పథకానికి డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, ఇన్పుట్ సబ్సిడీకి డబ్బు లేదు, ఇన్సూరెన్స్కు డబ్బు లేదు. ఆఖరికి ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి ఇవ్వడానికి నిధులకు కూడా డబ్బు లేదు. ఇది కేసీఆర్ పాలన. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఒక మహనీయుడు ఈ నిజామాబాద్ జైలుగోడల నుంచి రాశాడు. మరి ఈరోజు కేసీఆర్ గారు తలరాత ఏమి రాస్తున్నాడో తెలుసా? ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ నిరుద్యోగులకు చిరునామా, తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణ, తెలంగాణ అప్పుల తెలంగాణ, తెలంగాణ తిరుగుబోతుల తెలంగాణ, తాగుబోతుల తెలంగాణ, బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణగా రాస్తున్నాడు కేసీఆర్ గారు.
డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు లేక టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పండ్లు కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు హమాలీ పని చేసుకుంటున్నారు, బస్తాలు మోస్తున్నారు. కానీ కేసీఆర్ ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు వెళ్తారట. 5-6 తరగతి చదవని పాస్ అవ్వని ఎమ్మెల్యేలు కూడా మంత్రులవుతారట. ఇది కేసీఆర్ పాలన. మొన్న కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా నిన్న అంటాడు, 4-5% కంటే ఉద్యోగాలు ఇవ్వలేము అన్నాడు. అంటే ప్రజలకేమో 4-5% ఉద్యోగాలు ఇస్తారట, కేసీఆర్ కుటుంబానికి మాత్రం 100% ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలకు తీసుకుంటారంట. ఎంతమంది ఉంటే అంతమందికి ఒక ఉద్యోగము, ఒక పదికి పదవి, ఒక అధికారము ఉండాలి. ఇందుకేనా కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకుంది. ఇంకొక మాట కూడా అన్నాడు కేటీఆర్ గారు, తెలంగాణ ప్రజలకు కష్టపడే తత్వం లేదంట. అంటే తెలంగాణ ప్రజలు కష్టపడరంట. తెలంగాణ ప్రజలు యువకులు కష్టపడకుండానే ఉద్యమం నడిచిందా? కష్టపడకుండానే తెలంగాణ సాధ్యమైందా? వాళ్ళు కష్టపడితేనే కదా ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. నేలకు ముక్కు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. నిజానికి సోమరపోతులు కేసీఆర్ గారు. ఒక్కరోజన్నా సచివాలయానికి వెళ్ళాడా? ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. మీకు ఏం చేతనయ్యిందని మీరు ఇంకా అధికారంలో ఉన్నారని అడుగుతున్నాం. మీకు ఉద్యోగాలు ఇవ్వడం చేతనయ్యిందా? మీకు ఉపాధి కల్పించడం చేతనయ్యిందా? మీకు రుణమాఫీ చేయడం చేతనయ్యిందా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం చేతనయ్యిందా? మీకు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడం చేతనయ్యిందా? ఏ వర్గానికి న్యాయం చేశారని ఇంకా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారని అడుగుతున్నాం. దయచేసి రాజీనామా చేసి ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ ప్రజల నెత్తిన పాలు పోయమని కేసీఆర్ను కానీ డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులను మేము కోరేది ఒకటే, దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీకు ఉద్యోగాలు రావాలని మేము పార్టీ పెట్టక ముందు నుంచే పోరాటాలు చేస్తున్నాం. మేము పోరాటం చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరాహార దీక్షలు చేస్తున్నాం. మీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. ఈరోజు హుజూరాబాద్లో బై ఎలక్షన్లుంటే మా ప్రోత్సాహంతో మేము 100 మందిని ఫీల్డ్ అసిస్టెంట్లని నిరుద్యోగులని నామినేషన్లు వేయమని చెప్తే వాళ్ళు నామినేషన్లు వేయనిపోతే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి ఒక రోజంతా జైల్లో పెట్టారు. ఎందుకు కేసీఆర్ గారు మీకంత భయము అని అడుగుతున్నా. మేము పోరాడతాం, పోరాడాలనుకున్నాము, నిరుద్యోగుల పక్షాన నిలబడాలనుకున్నాము, నిలబడతాము, పోరాడతాము. మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము పోరాడతాం. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. 191,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలని పీఆర్సీ ప్రకారమే ఉంది. కనుక వెంటనే 191,000 ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఈ 191,000 ఉద్యోగాలే కాకుండా అన్ని మీరు ఎంప్లాయ్ చేస్తే దాదాపు 385,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటాయని, వాటి భర్తీ చేయాల్సి ఉంటుందని ఒక అంచనా ఉంది. ఆ లెక్క తేల్చండి, దానికి కూడా నోటిఫికేషన్లు ఇవ్వండి. వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయమని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, మన రాష్ట్రంలో 54,00,000 నిరుద్యోగులు, డెవలప్మెంట్ చేయండి, ఒక దారి చూపించండి, ఉద్యోగాలు కల్పించండి అని కేసీఆర్ను డిమాండ్. 100,000 ఇస్తామని కేసీఆర్ని అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా లోన్లు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3,016 రూపాయలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు కనుక ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3,016 రూపాయలు వెంటనే ఇప్పటి నుంచి చెల్లించాలని కేసీఆర్